లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారిమల్ల చలపతిరావు ఆధ్వర్యంలో ధర్మాజిగూడ గ్రామ అధ్యక్షులు పాతూరి శ్రీనివాసరావు అధ్యక్షతన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా టీడీపీ కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి నేచర్ రాజకీయాలు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. బీసీ నాయకులను అనగదొక్కి బీసీలను భయపెట్టాలనే ఆలోచనల నుండి వైసీపీ బయటకు రావాలని అన్నారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక వైసీపీ నాయకులు ఇలాంటి నీచపు కార్యక్రమాలకు దిగజారుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులను వేధించడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు, పెద్దలు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు గారపాటి బుద్ధవర ప్రసాద్ బుజ్జియా, పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గారపాటి సాయికుమార్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు, బీసీ నాయకులు గజ్జా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు పల్లి శ్రీను, వాణిజ్యసెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశవరావు, పరమి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక రౌడీలు ఎలాగైతే అక్క ఆ గోడలు దూకేసి ఎలా వారి మీదకి వెళ్తారో అలాగని ఈ పోలీసు వాళ్ళు ఆ యొక్క అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఆయన తీసుకువెళ్ళటం అనేది అది ప్రజాస్వామ్యంలో అవి భంగం కలగటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి దాడులను మీరు మిమ్మల్ని కూడా మీకు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము కూడా మా ముఖ్యమంత్రి వర్లి కూడా ఎలా చేసినట్లయితే మీరు పాదయాత్ర చేసేవాళ్ళు అని చెప్పి మేము అడుగు ప్రశ్నిస్తాను. కాబట్టి చూస్తే గెలిచిన మీరు ఎలా చేయటం అనేది ప్రజాస్వామ్యకు బద్ధంగా లేదని తెలియజేస్తూ ఇలాంటివి అరికట్టకపోతే కనుక తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మా యొక్క అయ్యన్న పాత్రి గారిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం లింగపాలెం యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ముక్త కంఠంతో అందరం ఏకంగా కూడి మేము దీన్ని నిరసిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.